టాటా. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఉప్పు నుండి ఉక్కు వరకు, టీ నుండి ట్రక్స్ వరకు, ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినపడుతుంది. 600,000 కోట్ల రూపాయల విలువతో, సుమారుగా 700,000 మంది ఉద్యోగులతో, మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా. దేశంలోనే అతిపెద్ద కంపెనీలైనటువంటి రిలయన్స్, ఆదిత్య బిర్లా, అడాగ్, ఈ మూడు కలిపినా కూడా వీటన్నిటికన్నా టాటా గ్రూపే పెద్దది. కానీ అంత పెద్ద కంపెనీ అయినా సరే ఏనాడు అత్యంత ధనవంతుల జాబితాలో టాటాలు ఎందుకు లేరో ఈ వీడియోలో చూద్దాం. అలాగే సుమారుగా 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టాటా గ్రూప్ గురించి, దానిని నడిపించిన రతన్ టాటా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. టాటా కంపెనీ మొదట ఒక కాటన్ మిల్లుగా ప్రారంభమైంది. జంషెడ్జీ టాటా అనే ఆయన దీనిని స్థాపించారు. అలా 1868లో మొదలైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్లైన్స్ కంపెనీని స్టార్ట్ చేసింది టాటాలే. ఇప్పుడు ఎయిర్ ఇండియాగా చెప్పుకుంటున్న ఎయిర్లైన్స్ మొదట టాటా ఎయిర్లైన్స్గా ఉండేది. కానీ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. ఇదొక్కటే కాదు, ఆసియాలోనే మొట్టమొదటి స్టీల్ కంపెనీ, అలాగే మన దేశంలోనే మొట్టమొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ని స్థాపించింది కూడా టాటాలే. ఇలా మన దేశానికి టాటాలు ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేశారు. వీళ్ళందరిలోనూ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రతన్ టాటా గురించి. రతన్ టాటా 28 డిసెంబర్ 1937లో దేశంలోనే ఒక ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ విడిపోవడంతో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగాడు. తర్వాత అమెరికాలోని కార్నల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. వెంటనే ఐబీఎం కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ జేఆర్డి టాటా రతన్ టాటాని ఇండియాకి వచ్చి టాటా స్టీల్లో చేరమని సలహా ఇవ్వడంతో అమెరికా నుండి ఆయన ఇండియాకి వచ్చి జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత 1991లో జేఆర్డి టాటా రతన్ టాటాని టాటా గ్రూప్ చైర్మన్గా నియమించారు. అప్పట్లో చాలామంది బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో 1,000,000,000 రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వాళ్ళందరి అభిప్రాయాలు తప్పని నిరూపించాడు రతన్ టాటా. ఈయన హయాంలో టాటా గ్రూప్ పరుగులు తీసింది. 10,000 కోట్ల రూపాయలుగా ఉండవలసిన వ్యాపారాన్ని 600,000 కోట్లకు చేర్చాడు రతన్ టాటా. మరి ఇంత పెద్ద కంపెనీని నడుపుతున్నప్పటికీ కూడా రతన్ టాటా భారతదేశంలో కానీ ప్రపంచ ధనవంతుల జాబితాలో కానీ ఏనాడూ కనిపించలేదు. ఎందుకో తెలుసా? టాటా కంపెనీకి వచ్చే లాభాలలో 66% టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకే వెళ్ళిపోతుంది. అందువల్ల టాటా గ్రూప్ విలువ 600,000 కోట్ల రూపాయల కన్నా ఎక్కువే అయినప్పటికీ రతన్ టాటా ఆస్తి కేవలం 5,300 కోట్ల రూపాయలు మాత్రమే. ఒకవేళ ఈ ఆస్తి అంతా సేవా సంస్థలకు కాకుండా రతన్ టాటాకే చెందినట్టయితే ప్రపంచ ధనవంతుల జాబితాలో 1వ ముగ్గురులో రతన్ టాటా తప్పకుండా ఉండేవారు. రతన్ టాటా ఆయన వ్యాపార ప్రయాణంలో ఎన్నో అవరోధాలను, అవమానాలను ఎదుర్కొన్నాడు. దానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. 1998లో రతన్ టాటా ఇండికా కార్లను ప్రవేశపెట్టారు. ఆ కార్లు మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయ్యాయి. దాంతో అందరూ టాటా ఇండికాను అమ్మేయాలని సలహా ఇచ్చారు. దానికి రతన్ టాటా కూడా ఒప్పుకొని ఇండికా కార్ల వ్యాపారాన్ని అమ్మడం కోసం అమెరికాలోని ఫోర్డ్ కంపెనీకి టాటా మరియు ఆయన టీం వెళ్లారు. అయితే ఆ మీటింగ్లో ఫోర్డ్ కంపెనీ చైర్మన్ రతన్ టాటాతో, మీకు కార్లు ఎలా తయారు చేయాలో తెలియనప్పుడు కార్ల బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అని టాటాను మరియు ఆయన టీంని అవమానపరిచారు. దాంతో రతన్ టాటా ఆ డీల్ మాట్లాడకుండానే తిరిగి ముంబైకి వచ్చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత టాటా ఇండికా నష్టాల నుండి లాభాల బాట పట్టింది. అదే సమయంలో ఫోర్డ్ కంపెనీకి చెందిన లగ్జరీ కార్లైనటువంటి జాగ్వార్, ల్యాండ్ రోవర్ కంపెనీలు భారీగా నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. ఆ సమయంలో రతన్ టాటా ఫోర్డ్ కంపెనీకి ఆ రెండు కంపెనీలను తాను కొంటానని ఆఫర్ చేశారు. ఈసారి ఫోర్డ్ కంపెనీకి చెందిన టీం అమెరికా నుండి ముంబైకి చేరుకుని టాటాను కలుసుకుంది. అలా నష్టాల్లో ఉన్న జాగ్వార్, ల్యాండ్ రోవర్లను 9,300 కోట్ల రూపాయలకు టేక్ ఓవర్ చేసి ఆ రెండింటిని మళ్లీ లాభాల బాట పట్టించారు.
ఈ విధంగా ఎవరైతే తనను అవమానించి తక్కువగా చూశారో వాళ్ళనే తన దగ్గరికి వచ్చేలా చేసుకున్నాడు రతన్ టాటా. ఇదొక్కటే కాదు, యూరప్కు చెందిన కోరస్ అనే స్టీల్ కంపెనీని కొనుగోలు చేశాడు. అలాగే ఇంగ్లాండ్కి చెందిన టెట్లీ టీ అనే కంపెనీని కొని టాటా టీలో కలపడంతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టీ కంపెనీగా టాటా టీ ఎదిగింది. ఒకప్పుడు ఏ బ్రిటిష్ వాళ్ళైతే మన భారతీయులను పరిపాలించారో ఇప్పుడు అదే బ్రిటిష్ వాళ్లకు తన కింద ఉద్యోగాలను ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇవే కాదు, ఇతర దేశాలకు చెందిన 22 పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్లో కలుపుకొని టాటాని ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్గా మార్చాడు రతన్ టాటా. టాటాలు ఎప్పుడూ ఇండియాని ఒక ఎకనామిక్ సూపర్ పవర్ అవ్వాలని కోరుకోలేదు. భారతదేశం ఒక ఆనందకరమైన దేశంగా ఎదగాలని అనుకున్నారు. అందుకే వాళ్ళు పేద మధ్య తరగతుల వాళ్ళ కోసమే ఎక్కువగా కృషి చేశారు. అందుకు ఉదాహరణే టాటా నానో. ఒకసారి రతన్ టాటా కారులో ప్రయాణిస్తుండగా వర్షంలో ఒక స్కూటర్ మీద ఒక భర్త, భార్య, ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారట. అంతే, వెంటనే ఆయన పేద మధ్య తరగతులకు అందుబాటులో ఉండేలా 100,000 రూపాయల్లో ఒక కారుని తయారు చేయాలనుకున్నారు. ఈ మాట చెప్పగానే ఎంతోమంది నవ్వుకున్నారు. 100,000 రూపాయల్లో కారుని ఎలా తయారు చేస్తారని భయపెట్టారు. కొంతమంది వెటకారం చేశారు. కానీ టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంజనీర్లను పిలిపించారు. కానీ వాళ్ళు 100,000 రూపాయల్లో కారును తయారు చేయడం కుదరదని చెప్పారు. అయినా రతన్ టాటా వినలేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. చివరకు ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు విడుదలైంది. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అయితే కొన్ని కారణాల వల్ల నానో కారు కొద్దిగా విఫలమైంది. నానో కారు తయారు చేయడం వల్ల 1,000 కోట్లలో నష్టాలు వస్తున్నప్పటికీ రతన్ టాటా వాటిని తయారు చేయడం ఆపలేదు. ఎందుకంటే అది ఆయన కలల కారు. కారులో తిరగాలనే ప్రతి పేదవాడి కళను నిజం చేయడమే ఆయన కళ. రతన్ టాటా వ్యాపారవేత్తగా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానో కార్ల తయారీ కోసం పశ్చిమ బెంగాల్లో ప్లాంట్ మొత్తం నిర్మాణం అయిపోయిన తర్వాత అక్కడి ప్రజలు వ్యతిరేకించడంతో మొత్తం ప్లాంట్ అంతటిని పశ్చిమ బెంగాల్ నుండి గుజరాత్ తరలించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే 2008లో టాటా గ్రూప్కి చెందిన తాజ్ హోటల్ పైన ఉగ్రవాదులు దాడి జరపడం, ఇలా ఎన్నో కష్టాలను ధైర్యంగా తట్టుకున్నారు. మనకు తెలియని మరొక విషయం ఏమిటంటే రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. కారణం, ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అయితే చదువు పూర్తయిన తర్వాత టాటా అమెరికా నుండి ఇండియాకి రావాల్సి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియాకి రావడానికి సిద్ధపడింది. కానీ అదే సమయంలో ఇండియాకి చైనాకి మధ్య యుద్ధం జరుగుతుండడంతో ఆ అమ్మాయి భయపడి ఇండియాకి రాలేదని, అమెరికాలోనే వేరొకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఆ తర్వాత ఆయన పెళ్లి గురించి ఆలోచించలేదట. సుమారుగా 79 ఏళ్ల వయసు వచ్చినా రతన్ టాటాలో చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కూడా గంటకు 2,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఫాల్కన్ విమానాలను, హెలికాప్టర్లు, సూపర్ ఫాస్ట్ కార్లను నడపడం ఈయనకు హాబీ. రతన్ టాటాకు యువత మీద, వాళ్ళ శక్తి మీద మంచి నమ్మకం ఉంది. అందుకే ఆయన స్నాప్డీల్, పేటిఎం, కార్దేకో, ఓలా, జియోమి ఇలా 39కి పైగా స్టార్టప్స్లో పెట్టుబడులు పెట్టి యువతను ప్రోత్సహిస్తున్నారు. సాధారణంగా వ్యాపారం అంటే లాభాలు, విస్తరణ, వారసత్వం ఇలా ఉంటుంది. కానీ టాటా అలా కాదు. టాటా గ్రూప్ ఎప్పుడూ కూడా తన కుటుంబం కోసమో, వ్యక్తిగత ఆస్తులను కూడబెట్టడం కోసమో వ్యాపారం చేయలేదు. కంపెనీకి వచ్చిన లాభాలలో 66% సమాజ సేవకు ఖర్చు చేసే ఏకైక కంపెనీ ప్రపంచంలోనే టాటా గ్రూప్ ఒక్కటే. టాటాలు సంపాదిస్తున్న దాంట్లో చాలా వరకు సమాజానికే వెచ్చిస్తున్నారు. అందుకే భారతీయుల్లో టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్గా స్థిరపడిపోయింది. నిజాయితీ, నైతిక విలువలు అనేవి టాటా గ్రూప్ డిఎన్ఏలోనే ఉన్నాయి. అందుకు తాజ్ హోటల్లో ఉగ్రవాదులు దాడి జరిగినప్పుడు అక్కడి ఉద్యోగులు చూపించిన తెగువే దానికి నిదర్శనం. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏ ఉద్యోగి కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా తమ హోటల్లోని సుమారుగా 1,500 మందికి పైగా అతిథులను కాపాడారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఎంతోమంది హోటల్ ఉద్యోగులు ప్రాణాలను సైతం కోల్పోయారు. ఆ ఒక్క సంఘటనతో టాటా గ్రూప్ విలువలకు ఎంత ప్రాధాన్యమిస్తుందో ప్రపంచానికి అర్థమైంది. అలాగే టాటా ట్రస్ట్ దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని పేద ప్రజలకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యాన్ని అందించే దిశగా కృషి చేసింది. ఇప్పటికే మన దేశంతో పాటు విదేశాల్లో చదువుకుంటున్న 1,000,000 మంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్లు అందుతున్నాయి. అంతేకాదు, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి 300 కోట్ల రూపాయలకు పైగా విరాళం ఇచ్చారు రతన్ టాటా. అందుకుగాను
హార్వర్డ్ యూనివర్సిటీ తన క్యాంపస్లో ఒక భవనానికి గౌరవంగా టాటా హాల్ అని పేరు పెట్టింది. అంతవరకు ఇందుకు ఈ సంవత్సరం దీపావళి పండుగ కానుకగా క్యాన్సర్ పేషెంట్ల కోసం ఏకంగా 1,000 కోట్లను దానం చేశారు రతన్ టాటా. ఈయన చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్లతో సత్కరించింది. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయనను డాక్టరేట్తో గౌరవించాయి. యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన రతన్ టాటా మన దేశానికి చెందిన వ్యక్తి కావడం మనం గర్వించదగ్గ విషయం. ఒకప్పుడు వ్యాపారం చేయడానికి పనికిరాడు అన్నారు, కానీ ఇప్పుడు 10,000 కోట్ల రూపాయల విలువైన సంస్థని తన నాయకత్వంలో 600,000 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యంగా మార్చాడు రతన్ టాటా. ఇప్పుడు టాటా అడుగుపెట్టని రంగం అంటూ లేదు. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా టీ, టీసీఎస్, కెమికల్స్, టెలీ సర్వీసెస్, హోటల్స్, పవర్, ఎలక్ట్రానిక్స్, ఇన్సూరెన్స్, ఇలా ఏకంగా 96 పైగా వ్యాపారాలు నడుపుతుంది ఈ సంస్థ. ఇంత పెద్ద పారిశ్రామికవేత్త అయినప్పటికీ ఆయన లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది. మీడియాకి, మీటింగులకి దూరంగా ఉంటారు. ఒక బిజినెస్ మ్యాన్కి ఉండవలసిన కనీస గర్వం, అహంకారం కూడా లేని వ్యక్తి రతన్ టాటా. వీటన్నిటికీ మించి తరతరాల నుండి టాటా అంటే విలువలను పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనసులో నిలపడంలో 100% విజయాన్ని సాధించారు రతన్ టాటా. డబ్బు పరంగా ఆయన గొప్ప ధనవంతుడు కాకపోవచ్చు, కానీ మంచితనంలో ఆయన అపర కుబేరుడు. అందుకే ఇప్పటికీ భారతీయులందరూ ఇష్టపడే, గౌరవించే బిజినెస్ మ్యాన్గా రతన్ టాటా నిలిచిపోయారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా మీ స్నేహితులందరితోనూ షేర్ చేసుకోండి. ఇలాగే మరెంతోమంది జీవిత చరిత్రలను తెలుసుకోవడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ట్విట్టర్, ఫేస్బుక్లో తెలుగుబడి పేజ్ని ఫాలో అవ్వండి. వీటికి సంబంధించిన అన్ని లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.